Hi, hello, namaste, welcome to Gorumuddalu. Gorumuddalu, 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 Gorumuddalu. So, chala chakati recipes chustuna manamu breakfast time lo elanti food teeskovali and pillalki elanti food pettali, valaki edi nachutundi. Nutrition wise edi balanced ivanni chustunnam kada. వీటన్నిటితో పాటు మనం మేజర్గా చూడాల్సింది ఏంటి అంటే ఇప్పుడు గ్లూటెన్ ఫ్రీ రెసిపీస్ అనేది చాలా ఇంపార్టెంట్గా చాలామంది ఫాలో అవుతున్నారు. అంటే గోధుమ ఒకవేళ పడకపోయినా సరే కొంతమందికి ఎలా అంటే ఓకే సో గోధుమల వల్ల కొంచెం అంటే అది అవాయిడ్ చేస్తే కొంచెం డీటాక్స్ కూడా అవుతుంది కదా అని చెప్పేసి అలా కూడా ఫాలో అవుతున్నారు చాలామంది. సో ఒకవేళ అలా గ్లూటెన్ ఫ్రీ రెసిపీస్ పెడుతున్నప్పుడు ఏంటి అంటే మనకి మేజర్గా వచ్చేవి బియ్యంతో సంబంధించినవి అండ్ చిరుధాన్యాలతో సంబంధించినవి ఎక్కువగా మనం ఆ పిళ్ళు అవి ఎక్కువగా మనం వేసుకుంటూ ఉంటాం. సో వీటన్నిటితో కూడా మనము కూరగాయలు కూడా చక్కటి కాంబినేషన్స్తో ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే బియ్యం పిండి కానీ బియ్యం కానీ అన్నం కానీ ఏదైతే మనం ప్లాన్ చేస్తూ ఉంటామో వాటికి ఏ కూరగాయ అయినా చాలా బాగా సూట్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే మనం చేసుకున్న ఏవైతే కొన్ని కాంటినెంటల్ రెసిపీస్ ఉంటాయో అంటే ఇప్పుడు మనం ప్యాన్ కేక్స్ అని చెప్తూ ఉంటాము తర్వాత దిబ్బ రొట్టెలాగానే అనమాట మనం చేసుకుంటూ ఉంటాము వాటిల్లో కూడా మనం యాక్చువల్లీ బియ్యం పిండి లాంటివి చిరుధాన్యాల పిండి లాంటివి వేసుకుని చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే మనకి మనం రెగ్యులర్గా చేసుకునే వాటిలాగా చేసుకోవచ్చు. సో అలాంటి డిఫరెంట్ కాంబినేషన్సే అండ్ మనకి బాగా అవైలబుల్గా ఉండే పిళ్ళు అండ్ కూరగాయలతోనే మనం చాలా చక్కటి రెసిపీస్ చూడబోతున్నాం ఇప్పుడు మనం గ్లూటెన్ ఫ్రీ రెసిపీస్లో. సో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనగానే మనకి చాలా క్విక్గా చేసేటట్టు మనం యూనో ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. మెయిన్గా ఇడ్లీ చాలా క్విక్గా చేసుకోవచ్చు, దోశ చాలా క్విక్గా చేసుకోవచ్చు అండ్ ఉత్తపం లాంటివి చాలా బాగా చేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకు ఒకవేళ పిండి అయిపోయింది, ఇడ్లీ పిండి, దోశ పిండి లేదా ఉత్తపంకి చేసుకోవాల్సిన పిండి అయిపోయింది అనుకుంటే మాత్రం ఇన్స్టెంట్గా మనం ప్యాన్ కేక్స్ చేసేసుకోవచ్చు. సో మనకి బియ్యం పిండి, తర్వాత చిరుధాన్యాల పిండి ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండేవి అంటే శనగపిండి లాంటివి కూడా మనం వాడుకోవచ్చు. కొంచెం హెవీగా ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రం బియ్యం పిండి చాలా చక్కటి ఇంగ్రీడియంట్ అనమాట. సో అలా బియ్యం పిండితో పాటు మనము బంగాళదుంప వేసుకుంటున్నాం. అది కూడా ఉడికించలేదు, మనం వేయించలేదు. ఏంటి అసలు బంగాళదుంప వేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ కుక్కర్లో పెట్టేస్తూ ఉంటాం కదా. సో అలా కాకుండా న్యాచురల్గా దాని టేస్ట్ తెలియాలి, ఆ స్టీమ్లో మనం కుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తురిమి తీసుకొచ్చేసేయాలన్నమాట. సో అలా బంగాళదుంప ఇంక్లూడ్ చేసుకుంటూ మనం చేసుకోబోయే గ్లూటెన్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బంగాళదుంప చీజ్ ప్యాన్ కేక్స్. బంగాళదుంప చీజ్ ప్యాన్ కేక్స్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. తురిమిన బంగాళదుంప, నూనె, వెల్లుల్లి పొడి, చీజ్, మిరియాలు, కోడిగుడ్లు, ఉప్పు, కొత్తిమీర, బియ్య పిండి, ఉల్లిపాయ ముక్కలు. చూసారు కదా సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా. దాంతోపాటు కోడిగుడ్డు వేసుకున్నాం కాబట్టి ఇంకా ప్యాన్ కేక్స్ ఎలా చేసుకున్నా కూడా అసలు ప్రాబ్లం లేదు, చాలా టేస్టీగా వచ్చేస్తాయన్నమాట. అండ్ కొంచెం క్రిస్పీగా అంటే కరకరగా కూడా ఉంటాయన్నమాట, చాలామంది పిల్లలకి నచ్చుతుంది. అండ్ ఒకవేళ మెత్తగా చేసుకోవాలి అనుకున్నా కూడా ప్రాబ్లం లేదు, కోడిగుడ్డు చక్కగా మనకి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ మిగతా ఫ్లేవర్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడు ఈ గార్లిక్ పొడి ఇదంతా కూడా సో వెల్లుల్లి పిల్లలు చాలా ఘాటుగా ఉంటుంది తినదు అని చాలామంది వదిలేస్తూ ఉంటారు, ఉల్లిపాయలు కూడా చాలామంది వదిలేస్తూ ఉంటారు. కానీ చాలా కొంచెంగా మనం వేసుకునేది కాబట్టి కొంచెం ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి అలా మనం ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే తప్పు లేదు, యాక్చువల్లీ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పిల్లలకి మెల్లగా అలవాటు అవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకున్నామంటే సరిపోతుంది. ఓకే సో ఇప్పుడు మనకి ప్యాన్ కేక్స్ కావాల్సిన పిండి ఏదైతే ఉంటుందో మనం ఇప్పుడు కలిపేసుకుందాం. సో ముందుగా అయితే బంగాళదుంప మనము తురిమి తెచ్చేసుకున్నాం కాబట్టి అదే మెయిన్గా చాలా డిఫరెంట్ ఇదన్నమాట. సో తురిమి తెచ్చేసుకున్నాము. సో బంగాళదుంప వేసేసుకుందాం, వెల్లుల్లి పొడి, రెసిపీకి సరిపడా ఉప్పు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు చాలా కొంచెంగా వేస్తున్నా అంతే, జస్ట్ మనకి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ తెలియడానికి. కొంచెం కొత్తిమీర కూడా దీంట్లోనే వేసుకుందాం. సో మిరియాలు కూడా దంచి వేసేసుకుందాం, జస్ట్ చాలా కొన్నే మనం వేసుకునేది, మరి ఎక్కువ కూడా కాదు. చాలా కొద్దిగా, అసలు పిల్లలకి టేస్ట్ కూడా తెలియకుండా మనం కొంచెంగా వేసుకుంటున్నాము. ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాం. బికాజ్ ఇలా బంగాళదుంప కనుక ఇవన్నీ ఫ్లేవర్స్ వేసుకున్నాము అంటే మనకి బాగా పట్టేస్తుంది కూడా అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకని తురిమి తెచ్చేసుకుంటే ఏంటంటే పిల్లలకి కొంచెం తినడానికి కూడా ఈజీయే అండ్ తీసి పడేయడానికి కూడా ఏమి ఉండదు కాబట్టి ఇది ఒక మంచి ఆప్షన్. తర్వాత
బియ్య పిండి వేసేసుకుందాం. తర్వాత కోడిగుడ్డు కూడా వేసేసుకుందాం. ఒక్కసారి కలిపేసుకుందాం. సో కొంచెం ఉత్తపం పిండి ఏదైతే కొంచెం గట్టిగా ఉంటుందో, ఇడ్లీ పిండి అయితే గట్టిగా ఉంటుందో అలా మనం కలుపుకోవాలి. కొంచెం మెత్తగా రావడానికి, అంటే కోడిగుడ్డు ఎలాగో మనకు ఈ రెసిపీ కొంచెం మెత్తగా చేసేస్తుంది. ఇంకా కొంచెం మెత్తగా రావాలి అనుకుంటే చీజ్ కూడా లైట్గా మనం తురుముకోవచ్చు అన్నమాట దాంట్లో. సో చీజ్ కూడా ఇప్పుడే దీంట్లో తురుముకుందాం. బాగుంటుంది కూడా కొంచెం మధ్య మధ్యలో. చాలా మనం చూస్తూ ఉంటాం కదా ఇలా లాగుతున్నప్పుడు చీజ్ అంతా కనిపించేటట్టు. సో అంత ఎక్కువగా వేసుకోకపోయినా చాలా కొంచెంగా అయినా వేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది. సో కన్సిస్టెన్సీ వైజ్ ఇది ఓకే. కొంచెంగా మనం నీళ్ళు పోసుకోవచ్చు, చాలా కొంచెంగా, జస్ట్ ప్యాన్ కేక్ సరిపడంత. ఇంకొంచెం వదులుగా ఉంటే మనకి చాలా ఈజీగా వేసుకోవచ్చు మనం ప్యాన్ కేక్ అంతా కూడా. ఓకే, సో అది కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ప్యాన్ హీట్కి పెట్టేద్దాము. సో దట్ ప్యాన్ కొంచెం హీట్ ఎక్కుతూ ఉంటుంది అండ్ అక్కడ మనకి కొంచెం ఆ ప్యాన్ కేక్ కావాల్సిన పిండి అంతా కూడా నానుతూ ఉంటుంది. అండ్ ఒక్కసారి నానితే మాత్రం చాలా చక్కగా వచ్చేస్తుంది టేస్ట్ అంతా కూడా. అండ్ స్లో కుకింగ్ ఎస్ చాలా అవసరం. కొంచెం మెల్లగా కుక్ చేసుకుంటూ ఉంటేనే మనకి, అంటే తక్కువ ఫ్లేమ్ పెట్టుకుని కుక్ చేసుకుంటూ ఉంటేనే మనకి లోపల బంగాళాదుంప అంతా కూడా బాగా కుక్ అవుతుంది. మేజర్గా ఏంటంటే ప్యాన్ కేక్స్ అన్నీ కూడా స్వీట్గా చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనము ఇలా చేసుకుంటున్నాము. అండ్ బియ్య పిండి కూడా వేసుకున్నాం కాబట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది యాక్చువల్లీ బియ్య పిండితో చేసుకుంటే. కానీ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటి అంటే కొంచెం గట్టిగా ఉంటుందేమో, పిల్లలు తినలేరేమో అనుకుంటూ ఉంటారు కదా. అందుకనే కోడిగుడ్డు అనేది మనం బియ్య పిండితో కలుపుకున్నాము అంటే చాలా మెత్తగా చేయడానికి మంచి అవకాశం అన్నమాట. సో అలా చేసుకుంటున్నాము. ఓకే, సో ప్యాన్ కూడా హీట్ ఎక్కింది. ఇక్కడ నూనె ముందుగా వేసేసుకుందాం, కొంచెం గ్రీస్ చేసేసుకుందాం ప్యాన్ని. చిన్న చిన్న ప్యాన్ కేక్స్ చేసుకోవచ్చు, చాలా చక్కగా వస్తాయన్నమాట మనకి ఇప్పుడు దీంట్లో. ఓకే, సో ఈలోపు నానపెట్టుకున్నాం కాబట్టి మనకి వెల్లుల్లి పొడి, తర్వాత మిరియాలు, ఆ ఫ్లేవర్ అంతా లైట్గా వేసుకున్నాం, చాలా లైట్గా వేసుకున్నాము. అసలు పిల్లలకి తెలియని కూడా తెలియదు అన్నమాట. సో అలా మనకి రెండు వైపులా బాగా కుక్ అవ్వాలి. కొంచెం స్లో ప్రొసీజర్ కాబట్టి మనకి ఒక వైపు అంతా కూడా మూత పెట్టక్కర్లేదు, బికాస్ మూత పెడితే మళ్ళీ ఆవిరికి అంతా చిట్పడమంటూ ఉంటుంది నూనెలో మనం యాక్చువల్లీ ప్యాన్ కేక్స్ చేసుకుంటున్నాం కాబట్టి. సో జస్ట్ ఒక వైపు బాగా వేగాక ఇంకో వైపు కూడా మనం తిప్పేసుకోవచ్చు అన్నమాట. కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, సో ఒకవైపు బాగా మనకి వేగిపోయి ఉంటుంది, ఇంకో వైపు తిప్పేసుకుందాం. ఎస్, సో కోడిగుడ్డు వేయడం వల్ల మనకి చాలా చక్కగా ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చిందనమాట. చాలా టేస్టీ రెసిపీ. అండ్ బియ్యపిండి, బంగాళదుంప ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్స్తో పాటు బాగా కలిసి మనం కుక్ చేస్తున్నాం కాబట్టి కలిపి చాలా హెల్తీ రెసిపీ అనమాట. సో రెండు వైపు కూడా మనం వేయించేసుకుంటున్నాము. అండ్ బేసిక్గా మనకి ప్రోటీన్ రిచ్యస్ ఎప్పుడు కావాలి బ్రేక్ఫాస్ట్ రెసిపీలో. ప్రోటీన్స్ అండ్ ఇలా బంగాళదుంప కూడా వేసుకున్నాం కాబట్టి విటమిన్ సి బంగాళదుంపలో కూడా ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి వెరీ హెల్తీ రెసిపీ. ఓకే, సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అండ్ ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో మామూలుగా ఇలా ప్యాన్ కేక్స్ చేసుకున్నప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టి చక్కగా మనం సిరప్ ఇలాంటివన్నీ కూడా, చాక్లెట్ సిరప్ లాంటివి వేసుకుంటూ ఉంటాము. బట్ ఇక్కడ ఏంటంటే మనము కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్తో మనం కొంచెం సాల్టీగా మనం చేసుకుంటున్నాం అన్నమాట. సో ఎప్పుడు కూడా వెజిటబుల్స్ అనేది మనం ప్లాన్ చేయాలి పిల్లలకి. అంటే పిల్లలు తినరేమో అని చెప్పేసి మనం చాలా తక్కువగా కొన్ని ఇంగ్రీడియంట్స్ అవి మనం తీసుకోము. కానీ ఎప్పుడు కొంచెం ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్, అన్ని వెజిటబుల్స్ మనం వేసేటట్టు ప్లాన్ చేస్తే పిల్లలకి చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా అన్నమాట. సో ఇక్కడ కూడా మనం అందుకని బంగాళదుంప లాంటివి వేసుకున్నాము. అది కూడా ఎలా వేసుకున్నాము, ప్యాన్ కేక్స్లో వేసుకున్నాము. సో వాళ్ళు ఇలా ఒకటి తిన్నా కూడా మంచి ఎనర్జీ ఉంటుంది. సో కోడిగుడ్డు కూడా వేసుకున్నాం కాబట్టి ప్రోటీన్ కూడా బాగా అందుతుంది. సో ఇంత సైజు ప్యాన్ కేక్ వాళ్ళు ఇలా రెండు తీసుకున్నా యాక్చువల్లీ చాలా బాగుంటుంది. బట్ ఒకటి తిన్నా కూడా క్యాలరీ వైజ్ పర్వాలేదన్నమాట. సో అంటే ప్రోటీన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, సో మిరియాలు ఇలాంటివన్నీ తినరు, మనం వేయకూడదు అని
అసలు అలా ఉండకండి. బికాజ్ కరెక్ట్గా అవన్నీ కొంచెం కొంచెంగానే మనం వేస్తూ ఉంటే ఇప్పటి నుంచి హెల్త్ వైజ్ యాక్చువల్లీ ఇన్నర్ హెల్త్ లోపల వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. అండ్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళని తగ్గించేసుకుంటారు. ఏవైతే ఫీవర్స్ అలాంటివన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ వస్తూ ఉంటాయన్నమాట. సో చూసారు కదా చాలా హెల్తీగా మనం చేసేసుకున్నాము బంగాళదుంప చీజ్ ప్యాన్ కేక్స్. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చేసేసేయండి. బంగాళదుంప చీజ్ ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు: తురిమిన బంగాళదుంప, నూనె, వెల్లుల్లి పొడి, చీజ్, మిరియాలు, కోడిగుడ్లు, ఉప్పు, కొత్తిమీర, బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు. తయారు చేసిన విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో తురిమిన బంగాళదుంప, సరిపడంత వెల్లుల్లి పొడి, కొద్దిగా ఉప్పు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, దంచిన మిరియాలు, బియ్యపిండి, కోడిగుడ్డు, తురిమిన చీజ్, కొంచెం నీళ్లు వేసి బాగా కలుపుకుని కాసేపు ఊరనివ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనెతో గ్రీస్ చేసి నానబెట్టిన మిశ్రమాన్ని ప్యాన్ కేక్స్లా వేసుకుని రెండు వైపులా వేయించుకోవాలి. అలా వేయించిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బంగాళదుంప చీజ్ ప్యాన్ కేక్ రెడీ. ఓకే అండి, సో చూసారు కదా చాలా చక్కగా మంచి ప్యాన్ కేక్స్ చేసేసుకున్నాము. అండ్ చీజ్ తర్వాత బంగాళదుంప అసలు కాంబినేషనే చాలా బెస్ట్ కాంబినేషన్. అలా చేసుకున్నప్పుడు ఎప్పుడైతే బియ్యపిండితో మనం చేసుకుంటామో అది ఇంకా బెస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బియ్యపిండికి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, దాంతోపాటు బంగాళదుంప కూడా చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఏంటంటే బంగాళదుంప అనగానే అందరూ కూడా అంటే కొంచెం వేయించేసుకుంటూ ఉంటారు. అలా కాదు, మనము ఈ ప్యాన్ కేక్స్లోనే ఆవిరిలోనే మనం కుక్ చేసుకున్నాం కాబట్టి మంచి పీచు పదార్థం అందుతుంది, మంచి క్యాలరీస్ అందుతాయి. అండ్ మరి ఎక్కువ మెత్తగా అయిపోకుండా కూడా ఉంటుంది కాబట్టి మనం ఇలా ప్యాన్ కేక్స్ తినేటప్పుడు మధ్యలో కూడా తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. సో అలా చాలా చక్కటి రెసిపీ మనం చేసుకున్నాము. అండ్ పొద్దున్నపూట బ్రేక్ఫాస్ట్ టైంలో ఇలా కనుక పెట్టారు అంటే ఇంకా అంతకన్నా బ్యాలెన్స్డ్ రెసిపీ ఇంకేముండదు. మామూలుగా మనం ఉత్తప్పం లాంటివి చేసుకుంటూ ఉంటాం, దాంట్లో కూరగాయలు వేసుకున్నా కూడా కొన్ని కొన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాలో తీసి వేసేసుకుని కూడా ఉంటారు కదా, అందుకనే మనం ఇక్కడ బంగాళదుంపని తురిమేసుకుని వేసుకున్నాము. దీంతోపాటు గుడ్లు కూడా వేసుకున్నాం కదా, సో ప్రోటీన్స్, వెజిటబుల్స్, తర్వాత ఇంకా మనకు కావాల్సిన ఎనర్జీ గివింగ్ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా మనం వేసుకున్నట్టే. సో ఇంత చిన్న ప్యాన్ కేక్ మనం చేసి పిల్లలకి పెట్టినా కూడా మంచి న్యూట్రిషన్ అందుతుందన్నమాట. సో చాలా బాగుంది కదా, తప్పకుండా ట్రై చేసేయండి. రేపు ఇంకొక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బై బై.